తీగజాతి కూరగాయ అయిన దొండకాయకు మార్కెట్లో అధిక ధర లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా చాలామంది రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ నిలకడైన ఆదాయాన్ని ఏడాది పొడుగునా పొందుతున్నారు. శాశ్వత పందిర నిర్మాణానికి ఒకసారి పెట్టుబడి పెడితే ఏళ్ల తరబడి దొండ సాగు చేస్తూ అధిక లాభాలు పొందవచ్చు అంటున్నాడు రైతు అప్పలరాజు. దొండ సాగు చేసి 150,000 వరకు ఆదాయం పొందుతున్నాడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ఏటి గైరంపేట గ్రామానికి చెందిన అప్పలరాజు అనే రైతు. కూలీలు ఏముందండి, ఎకరానికి 10 మంది అయితే ఈ ఇతను నాటొచ్చింది. ఈ నాటిన తర్వాత 1-2 నెలల తర్వాత కొన వస్తుంది అనమాట అండి. అంటే ఇప్పుడు ఇలాగ ఈ కొన పొడుతుంటే ఆ కొనలని మనం డొక్కతాళ్ళు తీసి ఇలాగ కర్ర పాతుకొని కర్ర కట్టుకుంటే తోడంట ఎక్కుతుందండి. పోదు ఎక్కిన తర్వాత అప్పుడు పైకి ఎక్కిన తర్వాత మనం పందిరి వేసుకోవాలండి. దొండ సాగుకు వివిధ దశల్లో అనేక రకాల వ్యాధులు పురుగులు ఉద్రిక్తి ఎక్కువ ఉన్నప్పటికీ తగిన సంరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన అధిక దిగుబడిని సాధించవచ్చు అంటున్నాడు. దొండకాయలు సాగు చేసే రైతులు సస్యరక్షణకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే మంచి దిగుబడి సాధిస్తారని అప్పలరాజు రైతు అంటున్నాడు. ఎకరానికి 10 మంది అయితే మామూలు మొక్కుడు చేస్తారు. మొక్కుడిచిన తర్వాత మనం ఎకరానికి 20 మంది పడతారండి పందిరి వేయడానికి. ఆ పందిరి వేసేమంటే అది 3 సంవత్సరాల దాకా మనకు ఆ పందిరి చూసే పని ఉండదు. ఆ పందిరి ఎక్కిన కాడి నుంచి కాపు కరెక్ట్గా 6 నెలలు అవ్వబోతుకి మనకు అనుబానికి వచ్చేస్తుంది. అనుబానికి వచ్చిన కాడి నుంచి ఇంకా కాపు అలా కాస్తూనే ఉంటుంది అదండి. తర్వాత ఆదాయం కూడా పర్వాలేదండి. ఇలా 10 కేజీలు 250 దాకా అవుతుందండి. తర్వాత అదే 10 కేజీలు 150 వెళ్ళిందండి. అయినా మనకు లాస్ ఏం కాదండి. ఇవాళ 250 వెళ్ళింది, మిమ్మల్ని 150 వెళ్ళింది. అయినా 150 అన్నా సరే మనకి లాస్ ఏం కాదండి. రైతుకి ఉండవచ్చింది పంటది, ఆదాయం కూడా చాలా బాగుంటుందండి. అదండి సీజన్ అంటారు. ఈ అనుకూలమైన సీజన్ ఏంటండి, మే జూన్ నెలలో అయితే కరెక్ట్గా అనుకూలం ఉంటుందండి. జూన్ నెలలో వేసుకుంటే జూన్ నెలలోని మే నెలలో కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జూన్ నెలలో కొంచెం వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి పందిరి వేసుకుంటే మనకు విత్తనం నాటిన తర్వాత మనకి అది డామేజ్ అవ్వదండి. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటావు కాబట్టి వర్షాలు పడుతూ ఉంటాయి వాళ్ళని కొంచెం బీగా పాదు బతుకుతుందండి. లేదా కొంచెం వర్షాలు పడి కొద్ది కొంచెం పాదు కూడా కొంచెం పది నుండి కొద్ది పాదు కూడా పైకి వస్తూ ఉంటుంది అదండి. అది 650 పాతాలు అండి, 8 అడుగులు చెప్పు నుంచి 1 పాతాలు. మరి కొన్ని ఏరియాలో ఒకలాగా వేస్తూ ఉంటారు, మా ఏరియా అయితే మేము ఎలాగే వేస్తామండి. అది ఎంత ఆదాయం రావచ్చు చనిపోయి? ఎకరానికి ఆదాయం అంటేనండి 150,000 నుంచి పై అంట వస్తుంది. అనుకూలంగా కుదిరితే 150,000 దాటి వస్తుందండి ఎకరానికి. ఖర్చులు పోను. సరైన సమయంలో పంట వేస్తే లాభాలు తప్ప నష్టాలు ఉండవు అంటున్నాడు అప్పలరాజు రైతు.